దేశవాళీ ఆవు నెయ్యిలో పంచగవ్యాలనేసి తయారు చేస్తారు. పంచగవ్యాలు అంటే ఏంటి? ఆవు యొక్క పేడ, మూత్రము, నెయ్యి, పెరుగు, పాలు. సో దీన్ని పంచగవ్యాలు అంటారు. ఈ పంచగవ్యాలను వేసి తయారు చేసిన దాన్ని పంచగవ్య ఘృతం అంటారు. ఈ పంచగవ్య ఘృతంలో ఈ అష్టమంగళాలను వేస్తారు. అష్టమంగళాలు మంగళం అంటే మంచిగా చేస్తాయి. ఈ అష్టమంగళాలను అయినటువంటి చెట్లనేసి మళ్ళీ గాస్తారు. అప్పుడు దీన్ని అష్టమంగళ ఘృతం అంటారు. అష్టమంగళ ఘృతం. ఈ అష్టమంగళ ఘృతాన్ని మళ్ళీ ఏం చేస్తారంటే గోల్డ్తో సంపర్కం చేస్తారు. గోల్డ్ ఎటువంటి గోల్డ్? భస్మం. గోల్డ్ భస్మాన్ని, గోల్డ్ను భస్మం చేస్తారు. ఆ భస్మం కలుపుతారనమాట. దీన్ని సువర్ణ ప్రాశన అంటారు. ఈ సువర్ణ ప్రాశన కనుక పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల పిల్లలకు నెల నెల పుష్యమి నక్షత్రం రోజున వాళ్ళ వయస్సును బట్టి 6 చుక్కల నుంచి 10 చుక్కల వరకు డ్రాప్స్ కనుక వేస్తే మనకు ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం ఉంది. సో పిల్లలకు ఎటువంటి జబ్బులు రావు అని చెప్తుంది ఆ శ్లోకం. సో ఈ పిల్లలకు సంబంధించి 0 నుంచి 18 సంవత్సరాల వరకు నెలకు ఒకసారి వచ్చే పుష్యమి నక్షత్రం రోజున కనుక వేస్తే పిల్లలకు ఎటువంటి జబ్బులు రావు. మళ్ళీ ఏమవుతుందట అంటే మేధాగ్ని బలవర్ధమానాయుష్యం, బలము వర్ధమానం అవుతుంది, ఆయుష్ చాలా పర్ఫెక్ట్గా పెరుగుతుంది. సో ఇక్కడ గ్రహాపహం అంటే గ్రహణ శక్తి పెరుగుతుంది అని చెప్పి శ్లోకంలో చాలా స్పష్టంగా చెప్పాడనమాట. సో ఇది ఇట్లాంటి స్వర్ణ ప్రాశన మన పిల్లలకు తెలంగాణలో మేము రెడీగా ఉన్నాము వేయడానికి. ఒక డోస్ వచ్చేసి 70 రూపాయలు పడుతుంది. సో అది హోల్సేల్గా కనుక మనం స్టార్ట్ చేస్తే ఒక 30 రూపాయలు పర్ హెడ్ పడుతుంది. సో ఒకటేసారి 100ల మందికి వేయబోతున్నాం కాబట్టి ఈ యొక్క గోల్డ్ డ్రాప్స్ అంటారు. దీన్నే సువర్ణ ప్రాశనము, స్వర్ణ ప్రాశనము, స్వర్ణ బిందు ప్రాశనము, ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇది కొన్ని 1000 సంవత్సరాల నుంచి మన దేశంలో జాతక కర్మలలో ఉంది. జాతక కర్మలు అంటే పుట్టినప్పుడు మనము నామకరణ చేస్తాం, కేశఖండన చేస్తాం, ఇవన్నీ ఉన్నాయి కదా. అన్నం ముట్టిస్తాం, అన్నప్రాశన చేస్తాం. ఇలా మనకు జాతక కర్మలలో కూడా స్వర్ణ ప్రాశన ఉండే. సరే, దురదృష్టవశాత్తు కాలగర్భంలో అది వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని మళ్ళీ తెలంగాణలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. దీనికి మీరు అందరూ రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మేము ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మా నంబర్ ఇస్తాం. మీరు చేయవలసిందల్లా ఏం చేయాలంటే మీ గ్రామాలలో మీ ఇంట్లో పుష్యమి నక్షత్రం ఎప్పుడొస్తుందో మేము టైం టేబుల్ ఇస్తాం. ఆ రోజు పిల్లలందరినీ పిలిచి వాళ్ళకు నోట్లో ఈ నెయ్యి చుక్కలు, ఏది స్వర్ణ ప్రాశన చుక్కలు, 6 నుంచి 10 చుక్కల వరకు వేయాలి. సో వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా బీమారీ ఉంది, ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదైనా మందులు వాడుతున్నారు అయినా పర్లేదు, వాళ్ళు ఆల్రెడీ టీకాలు తీసుకున్నారు అయినా పర్లేదు, వాళ్ళు నోరు తెరిచి ఆ మింగిత చాలు బస్, అది కనుక చేస్తే మనము ఈ యొక్క స్వర్ణ ప్రాశన వల్ల వాళ్ళకు మేధస్సు మరియు ఆటిజం పిల్లలు, ADHD హైపర్ యాక్టివ్ పిల్లలు, పెంకిగా ఉన్న పిల్లలు, జ్ఞానం అంటే సరిగా అంటే డిలేయిడ్ మైల్ స్టోన్స్ అంటారు, అంటే ఏజ్కు తగ్గట్టుగా ఆ యొక్క పిల్లల యొక్క ప్రవృత్తి పెరగలేదనుకోండి, లేదా ఎక్స్ట్రాడినరీ ప్రవృత్తి ఉంది, ఆల్రెడీ ఎక్స్ట్రా ఓవర్ ఉంది, ఇట్లాంటి వాళ్ళందరూ పిల్లలు నార్మల్ అయిపోతారు. సో ఇది పూర్తిగా ఉచితంగా మనం చేయబోతున్నాం. అయితే మాకేమొస్తుంది అంటే మీకు పుణ్యం వస్తుంది. ఒక మీకు ఒకవేళ మీరు కూడా 4 చుక్కలు వేసుకున్నారనుకోండి పెద్దవాళ్ళు, అప్పుడు మీకేమవుతుందంటే మీకు కూడా జ్ఞానం పెరుగుతుంది మరియు మీకు కూడా కొంచెం కోపం తగ్గుతుంది, కూడా వేసుకోవచ్చు. కానీ అట్లా చెప్తే మరి అయిపోతుంది కదా, అది భయం. అందరు వేసుకోవచ్చు నెలకు ఒకసారి, కానీ మనం ఏదో ఒక ఏజ్ గ్రూప్ కనుక పెట్టుకుంటే కొంచెం ఎంతకని సప్లై చేస్తాం మనం. ఏమన్నా ఇంద్రుడు చంద్రుడు కాదు కదా కంటిన్యూస్గా ఇవ్వడానికి. మన దగ్గర కూడా రేషన్ ఉంది. ఎన్ని? లైఫ్ లాంగ్. 0 నుంచి ప్రతి నెల వేయాలి, వేయచ్చు. మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మేము ఉచితంగా ఇస్తున్నాం. అంటే స్కూల్ అని కాదండి, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇస్ ద బెస్ట్ ఫస్ట్. అయితే ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్లో ఆల్రెడీ వాళ్ళు ఫీజు చెల్లించే వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి అయితే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. అయితే దీన్ని తల్లిదండ్రులకు చెప్పేయాలి, వాళ్ళకు నచ్చ చెప్పేయాలి,
వాళ్ళకి చెప్పకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా వేయకూడదు. కన్సెంట్ తీసుకుంటారు, కన్సెంట్ తీసుకోవాలి, వేయచ్చు. ఒకవేళ ప్రైవేట్ స్కూళ్ళల్లో వేయాలనుకోండి, మనం నామినల్ ఛార్జ్ తోటి వేయచ్చు. ఒకవేళ వాళ్ళు నామినల్ ఛార్జ్ కనుక ఇస్తే మనం ఇస్తే చేసుకోవచ్చు. లేకుంటే మీ ఇంటి దగ్గర ఒక చిన్న బోర్డు పెట్టుకోండి, మేము ఇస్తాం, అది మీకు పాంప్లెట్స్ ఫ్రీగా ఇస్తాము, మీరు మీ చుట్టుపక్కల వాడకట్లలో ఉన్న పిల్లలకి ఇచ్చేయండి, వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు వస్తారు ఆ రోజు వేయండి. అట్లా సుమారు ఈసారి మేము 100 స్టాల్స్ అంటే 100 సెంటర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ 100 సెంటర్స్ ఇన్ తెలంగాణ. మీకు 2 రోజుల ముందే ఆ డోస్ వస్తుంది, మా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు, మీరు ఆ డోస్ను మీరు ఎలా వేయాలి అనేది మేము చెప్తాము. నోరు తెరిపించాలా, ఒక 6 చుక్కలు వేయాలి, బస్ చప్పరించి మింగాల. ఇది డోసు వేయడానికి అరగంట ముందు, డోసు వేసినాక అరగంట తర్వాత వరకు ఎటువంటి నీళ్లు కానీ ఏదైనా ఛాయ్ కానీ పాలు కానీ ఆహారం కానీ ఇవ్వద్దు. వేయడానికి ముందు, వేసిన తర్వాత సో వాటర్ కూడా ఒక అరగంట సేపు, ఒక పావు గంట సేపు, అరగంట సేపు ఆ మందు అబ్జార్బ్ అయ్యేంత వరకు మనం ఈ స్వర్ణ ప్రాసన స్టార్ట్ చేద్దాం. సో ఎవరు స్టార్ట్ చేద్దాం, ఎంతమంది ఉన్నారు? మొత్తం అందరూ. సో అందరు రెడీగా ఉన్నారు. సో ఇక్కడే 50 అయ్యేటట్టునే కదా. సో మనం మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మీకు ఏం చేస్తామంటే, మేము ఒక వెబ్సైట్ ఇస్తాం, ఆ వెబ్సైట్లో మీకు కోడ్ ఇస్తాం, మీరు వాలంటీర్ కోడ్ ఇస్తాం, ఆ కోడ్ ద్వారా మీరు ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయిన తర్వాత మీరు ఆ పిల్లల యొక్క డేటా మీరు నింపాలి. సో ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు, ఏం పేరు, తండ్రి పేరేంటి, తల్లి పేరేంటి, ఆధార్ కార్డ్ నంబరు లేకుంటే ఇంటి అడ్రస్ ఏదో అక్కడ ఉన్నటువంటిది నింపితే ఆ పిల్లలలో వచ్చే మార్పును మీరు స్టడీ చేయాలిగా. మనకు డోస్ ఇచ్చాము, ఒక 6 నెలల పాటు వరుసగా ఇచ్చాము. 6 నెలలకు ముందు ఎలా ఉన్నాడు పిల్లవాడు, 6 నెలల తర్వాత ఎట్లా ఉన్నాడు, ఆ ఫీడ్బ్యాక్ తల్లిదండ్రులు ఇస్తారు. 500 మంది కూడా ఇద్దాం. మీరు ఒక స్కూల్, ఒకటే స్కూల్, మరి ఒకటే స్కూల్ ఇద్దాం, మరి ఏం చేద్దాం. సో మా ప్లాన్ ఏంటంటే 100 సెంటర్స్ x 100 అనుకున్నాం, 100 వందలు 10,000 అనుకున్నాం, చూద్దాం మరి అవకాశం. అది స్వర్ణ ప్రాసన, ఇది ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ ఫ్రీగా ఇవ్వడం మాత్రం. సో ఇప్పుడిప్పుడే మనం ఆయుర్వేదాన్ని ప్రాచుర్యం చేయాలంటే జో దిక్తా హే ఓ బిక్తా హే, ముందు ప్రచారం చేయాలి. దాని యొక్క అనుభవం వచ్చినాక వాళ్ళే దాన్ని ఆదరిస్తారు, ఎందుకంటే అంతకుముందు ప్రచారంలో లేదు కాబట్టి ఆదరించలేదు. ఇప్పుడు ప్రచారం చేస్తే ఆదరిస్తారు.